హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో తెలపండి. ఈరోజు మనం వెజిటేబుల్తో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాము. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక కప్పు ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయినాక ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఉరగమాత గింజలు వేగిన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసుకొని కడాయిని పక్కన పెట్టుకోవాలి. అది పూర్తిగా చల్లారిన దాకా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బీన్స్, ఒక కప్పు దొండకాయలు, ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు క్యాబేజ్, ఒక కప్పు క్యాలీఫ్లవర్ మొత్తం తీసుకొని ఆరబెట్టుకున్న నూనెలో వేసుకోవాలి. ఇంకా మీకు అవసరమైతే మీకు కావాల్సిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, అయితే నీరున్న వెజిటేబుల్స్ తీసుకోకూడదు. మీకు కావాలి అంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ని ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఇలను వేయించుకొని ఒక టేబుల్ స్పూన్ పొడి చేసుకొని తీసుకోవాలి. ఇలను బాగా ఎండబెట్టి పొడి చేసుకొని 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. కారం 1 కప్పు, ఉప్పు 1 కప్పు, అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో మిక్స్ చేసుకున్న తర్వాత 10 చిన్నపాయల రెబ్బలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో నిమ్మరసాన్ని పిండుకోవాలి. మనకి పులుపుకు తగినంత నిమ్మరసం పిండుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక జాడీలో పెట్టుకోవాలి. ఇది 10 నుంచి 20 డేస్ వరకు నిల్వైతే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.